స్వయం కృషితో చేపట్టే పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలోని వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. దత్తాత్రేయ ఆరాధన శ్రేయోదాయకం. నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని పరిస్థితులు మానసిక అసంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. చంద్రధ్యాన శ్లోకం చదువుకుంటే మంచిది. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగండి. ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. లక్ష్మీనారాయణ సందర్శనం శుభప్రదం. ఒక వ్యవహారంలో మీకు ధనలాభము, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. స్థిర చిత్తంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామం చదివితే సత్ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే సత్ఫలితాలుంటాయి. బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరుని సంపాదిస్తారు. శ్రీకృష్ణ సందర్శనం శుభప్రదం. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకం. మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగడం మంచిది. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం వల్ల నష్టం తగ్గుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది. తలపెట్టిన కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మనోబలంతో ముందుకు సాగితే సత్ఫలితాలుంటాయి. క్రమంగా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శని ధ్యాన శ్లోకం చదివితే మంచిది. చెడ్డవాళ్లను దూరంగా ఉంచితే మంచిది. మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళుతుంది. మంచి ఆలోచనలతో సత్ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచల బుద్ధిని వీడాలి. శ్రీరామనామ జపం శ్రేయోదాయకం. విశేషమైన గ్రహబలం ఉంది. ఎంతటి కార్యాన్నైనా ఇట్టే పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవస్మరణ మానవద్దు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనశ్శాంతిని తగ్గిస్తాయి. మనోబలంతో పనులను పూర్తి చేయగలుగుతారు. మానసిక బలం కోసం హనుమత ఆరాధన చేస్తే మంచిది.